ಸೀತಾರಾಮ ಗುಣಗ್ರಾಮ ಪುಣ್ಯಾರಣ್ಯ ವಿಹಾರಿಣೌ ವಂದೇ ವಿಶುದ್ಧ ವಿಜ್ಞಾನೌ ಕವೀಶ್ವರ ಕವೀಶ್ವರೌ ಮಾಲಿಷಾದ ಶ್ರೀನಿವಾಸುಡ ಶ್ರೀನಿವಾಸುಡ ಅಂತ ಸೀತಾ ಕಲ್ಯಾಣ ಪರ್ಯವಸಾಯಿನಿ ಕಥಾ సీతా కళ్యాణం అయ్యేంత వరకు రామాయణంలో చెప్పబడిన కథ అంతా బలకాండలో సీతా వివాహం తెలుపబడింది. ఎంత చమత్కారం అండి! ఎన్నవ సర్గలో చెప్పాడు వాల్మీకి మహర్షి, బాలకాండలో 73వ సర్గలో సీతా కళ్యాణం అని చెప్పాడు. ప్రధానమైంది బాలకాండలో సీతా కళ్యాణమే. మరి ఎందుకు 73 సర్గల దాకా ఆగాడు అంటే 7, 3 పక్కపక్కన వేస్తే 73 కదండి. కనుక సీతా రాముడు పక్కపక్కన చేరాలి. చేరాలంటే 73 రావాలి. కారణమేమి? రామచంద్రస్వామి 7వ అవతారం. నమ సప్తమ భూమికాయై దశావతారములను మనం పరిగణించినప్పుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ 6 అవతారాలు అయిపోయాయి. శ్రీరామచంద్రుడుగా దశరథ రాముడుగా 7వ అవతారం. కనుక 7 రామావతారం, 3 అంటే సీతావతారం. సీతాదేవిగా శ్రీరామచంద్రుని వివాహం చేసుకోవడానికి ఈవిడ 3 అవతారములు అని చెప్తుంది. పద్మాక్షుడు అనే మహారాజు గారు కోరుకుంటే ఆయనకు కుమార్తెగా అవతరించింది మహాలక్ష్మీదేవి. ఆమె పేరు పద్మ అని, అలాగే మాతులుంగి అని. ఇది మొదటి అవతారం లక్ష్మీదేవి అవతరించినటువంటి. అటు తర్వాత ఓ స్వయంవరంలో పద్మాక్షుడు మరణించడం వలన ఈమె కూడా రావణాది రాక్షసులందరూ హింసిస్తారనే భయంతో అక్కడ అదృశ్యమైపోయింది. 2వ రూపాన్ని వేదవారంగత అని వేదములను అధ్యయనం చేస్తూ ఉండే చోట తాను ఆవిర్భవించింది. ఆవిర్భవించి వేదవతిగా సంచరించింది. అక్కడ ఆమె తపమాచరించుకునే సమయంలో పుష్ప విమానంలో వెడుతున్న రావణాసురుడు ఆమెను చూచి ఆమె దగ్గరకు వచ్చి ఆవిడను స్పృశించేటప్పటికీ, నన్ను నువ్వు స్పృశించావు గనక నిన్ను సంహరించడం కోసమని నేను మళ్ళీ జన్మిస్తానంది అని అక్కడ ఉండే అగ్నికుండంలో తాను పడిపోయి తన శరీరాన్ని దగ్ధం చేసుకుంది. చాలా పట్టుదల కలిగిన రావణాసురుడు జలములతో ఆ అగ్నిహోత్రాన్ని అంతటినీ చల్లార్స్తే అందులో ఒక రత్నేయమాగత 5 రత్నములు, ఆ 5 రత్నముల రూపంలోకి మారిపోయింది ఆవిడ. ఈ రత్నములను మందసంలో పెట్టుకుని లంకా నగరానికి తీసుకుని వెళ్ళి మందసంలో ఉంచాడు. మండోదరితోటి నేను స్వర్గం నుంచి నీ కోసమని మంచి కానుక తీసుకొచ్చాను, ఒక 5 రత్నాలు ఇది పట్టుకురా చూసుకో అన్నాడు. అంటే ఆవిడ పెట్టి వచ్చి పెట్టుకుంటామంటే ఎత్తలేకపోయింది. ఏమంటే పెట్టి రావడం లేదండి, మరి ఎవరినైనా పిలవన్నాడు. అంటే ఆ ప్రహస్తుడు, మిగతా మంత్రివర్గం జనాలు వచ్చారు, ఎవరు ఆ పెట్టి ఎత్తలేకపోయారు. రావణాసురుడు ఎత్తలేకపోయాడు ఆ పెట్టిని. అక్కడికి రావణాసురుడు వచ్చి పెట్టిన అక్కడే నుంచి మూత తీసి చూస్తే మళ్ళీ 2వ జన్మ లక్ష్మీదేవి ఒక బాలికగా కనబడింది. ఈ బాలికని చూడగానే మండోదరి, ఏమండి ఈ బాలికని లంకలో ఉన్నవాళ్ళు ఎవరు ఎత్తలేకపోయారు, మీరు ఎత్తలేకపోయారు, అంటే ఈవిడ సామాన్యమైన ఆవిడ కాదు, ఈవిడ వలన ఏదో కీడు మూడుతుంది, కనుక ఎలాగైనా ఈవిడిని పంపించేయాలని మొత్తం జనులందరి చేత పట్టించి ఎక్కడైనా మీరు భూగర్భంలో పాతేయండి అనగానే వాళ్ళు వచ్చి ఇప్పటి బీహార్ రాష్ట్రంలో సీతామరి అనే చోట ఒక ప్రదేశం, ఆ ప్రదేశమును అది జనకుని పూర్వకాలంలో జనకుని రాజధానిలో రాజ్యంలో భాగమే అదంతా కూడా. ఇటు బీహారు, ఇటు నేపాల్లో జనక్పూర్ ఇవన్నీ మిథిలా సామ్రాజ్యం క్రిందికి వస్తాయి.
ఆ భూమిని ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చేశాడు జనకుడు. ఆ బ్రాహ్మణుడు ఆయన వ్యవసాయం చేయగలడు, ఎవరో రైతుగా పిలిపాడు వ్యవసాయం చేయడాన్ని. వ్యవసాయం చేయడం కోసమని ఆయన నాగలితో దున్నుతుంటే అందులో ఒక మందసంలో ఒక పిల్ల దొరికింది, ఆమె సీతమ్మ. ఆయన భూగర్భంలో దొరికే నిధులు కానీ నిక్షేపములు కానీ వాళ్ళకు చెందవు, అవి ప్రభుత్వానికే చెందుతాయి కనుక అది పెట్టుకొచ్చి బ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆ పెట్టెలో ఉన్న అమ్మాయిని వాళ్ళు ఎవరు చూడలేదు, పెట్టెని చూశారు ఏదో బంగారు నిధి అనుకున్నారు. ఈ బ్రాహ్మణుడు పెట్టుకొచ్చి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు గారికి ఇచ్చాడు. అయ్యా నీ పొలంలో దొరికింది నీదే అన్నాడు. ఈయన అలా కాదు, మీరు రాజ్యానికి అధిపతి కనుక ఇది మీకే చెందుతుందండి అన్నాడు ఆయన. అసలు తగుందిగా పెట్టలో ఏముందో చూస్తే తెలిసిపోతుంది కదా అని తీస్తే ఒక బాలిక కనబడింది. ఆ బాలికను జనక మహారాజు గారు పెంచుకున్నారు, ఆమె జానకి. కనుక ఇలా మూడు రూపములు, మొదటి రూపం పద్మాక్షునికి కుమార్తెగా, రెండవ రూపం లంకలో బాలికగా, మూడవ రూపం జనకుని రాజ్యంలో సీతమ్మగా. సీత అంటే లాంగర పద్ధతి అని నాగేటి చాలులో దొరికిన ఆమె కనుక ఆమెకు సీత అని పేరు పెట్టుకుని పెంచుకుంది. ఇది మూడవ అవతారం. ఇది ఆనంద రామాయణంలో తెలుపబడినటువంటి వృత్తాంతం. కనుక 7-3-73 73వ సర్గలో సీతా కళ్యాణం అని చెప్పాడు. ఇది మా నిషాద అనే శ్లోకంలోని మొదటి పదం చేత తెలుపబడినటువంటి అర్థం. మొత్తం ఈయన తరువాత రచించిన 6 కాండల రామాయణ అర్థం ఇందులోనే ఉంది. ప్రతిష్టాంత్వమగమ శాశ్వతీ సమాహ ప్రతిష్టాంత్వమగమ. రామచంద్రస్వామి ఎంత గొప్ప కీర్తిని కలిగినటువంటి వాడు. అయోధ్యాకాండలో వర్ణింపబడింది. అయోధ్యాకాండ ఆరంభమే శ్రీరామచంద్రుని కళ్యాణ గుణ వర్ణనంతో ఆరంభమవుతుంది. ఆయనకు పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు ప్రభుల కళ్యాణ గుణ వర్ణనంతో, అడవికి పంపించేటప్పుడు దశరథ చక్రవర్తి చేత కళ్యాణ గుణ వర్ణనంతో, ఇలా రామచంద్రస్వామి యొక్క గొప్పతనం అంతా తండ్రి గారి యొక్క ఆదేశాన్ని పాలించి రాజ్యం ఏన పటాంత లగ్ని తృణవత్ త్యక్తం గురు రాజ్ఞయ అని మన కండువాకి ఏదైనా ఓ గడ్డిపోత అంటుకుంటే ఎలా దులిపేస్తామో రాజ్యాన్ని అలా దులిపేసి తండ్రి గారి ఆజ్ఞను పాటించడం కోసమని అరణ్యానికి వెళ్ళినటువంటి వాడు. ఆ కీర్తిని వర్ణించినటువంటి చరిత్ర అయోధ్యాకాండ వృత్తాంతం అంతా ప్రతిష్టాంత్వమగమ అనే దానిలోనే చెప్పబడింది. ఇక తరువాతి కాండ అరణ్యకాండ వృత్తాంతం శాశ్వతి విశ్వమహ. చాలా కాలం అంటే 14 ఏండ్ల పాటు రామచంద్రస్వామి అరణ్యంలోనే సంచరించి మునిగణ శరణాగతి, తత్ఫలితంగా రాక్షస సంహారం ఇత్యాదులన్నింటినీ చేసిన వృత్తాంతాన్ని వర్ణించిన అరణ్యకాండ శాశ్వతి సమాహ అనే వాటితో సంక్షేపింపబడింది. యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి. క్రౌంచ మిథునముల జంటలో కుటిలంగా ఉండేటటువంటి దంపతులలో ఒకరిని చంపినటువంటి వాడివి అంటే ఎవరిని సంహరించాడు? కిష్కింధ కాండ వృత్తాంతం. కిష్కింధ కాండలో తార వాలి అనే జంటలో వాలిని సంహరించినటువంటి వాడు కనుక కిష్కింధ కాండ వృత్తాంతం అంతా ఎత్రౌంచ మిథునావేగం అనే దానిలోనే వర్ణింపబడు. ఆ రీతిగానే సుందరకాండ వృత్తాంతం ఎత్క్రౌంచ మిథునావేగం అవధీహి అంటే అర్థమేమిటి? క్రౌంచ మిథునం లాంటి వాళ్ళు ఇరువురు దంపతులు సీతారాములు, అందులో ఏకం ఒక ఆమె, ఎవరామె? సీతమ్మ. క్రించ్ అనేదానికి కౌటిల్య అల్పీభావయో అని అంటే బాగా కృషించినటువంటి ఆమె అని. శ్రీరాముని యందు విరహంతో బాగా కృషించినటువంటి సీతమ్మను నీ విశ్లేషణతో బాధించినటువంటి వాడివి అనడం ద్వారా సుందరకాండ వృత్తాంతం వర్ణింపబడింది. యత్క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. యుద్ధకాండ వృత్తాంతం. యుద్ధకాండలో రావణుడు మండోదరి అనేటటువంటి జంట, ఈ జంటలో కుటిలుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించావు గనక శాశ్వతి సమాహ. ఈ మాటలో ఉత్తరకాండ వృత్తాంతం. ఉత్తరకాండ. ఉత్తరకాండ అంటే అర్థం ఏంటి? అన్నిటికంటే చివరగా ఉన్న కాండ అని ఒక అర్థం.
Annitikante shreshtamaina kanda ani okartha. Karanam ee aaru kandalalo varnimpabadina Sri Ramachandra Swami yokka vruttantam nadina kaalam takkuva. Uttara kandalo varnimpabadina Ramachandruni jeevana kaalam ekkuva. Enta kaalam jeevinchadu Ramachandra Swami? Dashavarusha sahasrani దశవరుష శతానిచ రామో రాజ్యం ఉపాసిత్వా. 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేశాడు రామచంద్రస్వామి. అది మాత్రమే కాదు, తన అవతారాన్ని చాలించే సమయంలో అయోధ్యలో ఉండేవారికి అందరికీ తనతో పాటుగా సాంతానిక లోకములను అనుగ్రహించినటువంటి వాడు రామచంద్రస్వామి. కనుక ఉత్తరకాండ వృత్తాంతం శాశ్వతి సమాహ అనే దాని చేతనే వర్ణింపబడింది. మొత్తం మీద శ్రీరామాయణం అంతా మనుషాద ప్రతిష్టాంతం అగమహ శాశ్వతి సమాహ ఎక్రౌంత మిథునాదేగం అవధీహి కామమోహితం అనే ఒక్క శ్లోకంలోనే వచ్చేసి ఇది అంతా వాల్మీకి మహర్షి కూర్చుని నేనేదో వారిని దూషిద్దామని శ్లోకం చెప్తే ఈ శ్లోకం మా శిష్యులు రకరకాల వాళ్ళు ఉంటారు. కొందరు సాహిత్యం చదువుకునేవాళ్ళు, కొందరు వ్యాకరణం చదువుకునేవాళ్ళు, కొందరు సంగీతం చదువుకునేవాళ్ళు. అందులో సంగీతం చదువుకునేవాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు ఒక ఆయన వీణ నేర్చుకునేవాడు ఉన్నాడు, ఆయన వీణ పట్టుకొచ్చి కూర్చున్నాడు. కూర్చుని ఏదండి ఆ శ్లోకం చదవండి అని ఆ శ్లోకాన్ని వీణ మీద వాయిస్తున్నాడు. వాయిస్తుంటే చాలా బాగుంది, ఇది పాట కోసమని రాసినది కాదు వీణ మీద పాడడానికి. అయినా వీణతోటి వాయించి ఆ శ్లోకాన్ని చదువుతుంటే చాలా నప్పింది. తంత్రి సమన్వితం ఆశ్చర్యపోతున్నాడు ఈయన, నేను విచారంతో చెప్పిన మాట ఇది, నేను విన్న రామకథకందరికీ మూలభూతం ఎలా అయ్యింది, శ్రీ గణాలు ఎలా కుదిరాయి అని ఆయన ఆలోచిస్తుంటే ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు వాల్మీకి దగ్గర. చూడగానే వినయంతో లేచాడు, లేచి ఒక ఆసనాన్ని ఆయన సమర్పించి కూర్చోమని అన్నాడు బ్రహ్మదేవుణ్ణి. సోప్యుపావిశదాసనే బ్రహ్మణాసమనుజ్ఞాత సోప్యుపావిశదాసనే. సాధారణంగా బ్రహ్మదేవుడంటే 14 లోకములలో అందరికీ అధిపతి ఆయన, మిగతా వారందరూ ఆయన క్రిందివారు. కనుక బ్రహ్మదేవుని ముందు కూర్చోవడానికి ఆయన అనుమతి లేకుండా కూర్చోవడానికి ఏ గొప్ప దేవుడైనా సాహసించలేడు. అలాంటిది బ్రహ్మదేవుడే వాల్మీకిని, వాల్మీకియే మహర్షయే సందిదే శాసనం తథ. ఈయనే ఒక ఆసనం చూపించి వాల్మీకిని నువ్వు కూర్చోవయా, కూర్చున్న తర్వాత మాట్లాడదాం అని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు బ్రహ్మదేవుడు. అంటే ఎంత గొప్పతనం కలిగింది వాల్మీకి, ఇంత గొప్పతనం కలగడానికి కారణం ఏమిటి? రెండు. ఒకటి రామకథా శ్రవణం, వాల్మీకి మహర్షి ద్వారా రామకథను వినడం అనేది ఒక కారణం. అయితే అందరూ వింటారు రామకథని, రెండు చెవులు ఇచ్చింది బహుశా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కోసమేమో అనుకుని వదిలేసేవాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదు, విన్నదాన్ని తాను అనుభవించేవాడు కావాలి, దాని ప్రభావం తన మనసు మీద చూపించాలి. అలా చూపించి ఆర్ద్రతను సంతరించుకున్న మనసును కలిగిన వాడు ఈయన. కనుకనే రామాయణంలో కథానాయకుడు ఎవరండి? రామచంద్రస్వామి. మరి రామచంద్రస్వామి కరుణకు పెట్టినది పేరు రామచంద్రుడు అంటే, ఎవరికైనా దుఃఖం కలిగిందంటే తానే శోకించే స్వభావం కలిగినవాడు. శోకం కదా స్థాయీభావం కరుణకి. అయితే ఈ శోకం తన కోసం కాక కరుణ కోసం శోకించే స్వభావం కలిగిన వాడు. అందుకనే దశరథ చక్రవర్తి పట్టాభిషేకం చేయాలనుకున్నప్పుడు నిజానికి ఆయన చక్రవర్తి ఆనువంశికంగా వచ్చే సామ్రాజ్యం తన తర్వాత యోగ్యుడైన తన పెద్ద కొడుకుని సామ్రాజ్యానికి అధిపతిగా చేయడానికి ఎవరి అనుమతి కోరవలసిన అవసరమేం లేదు. అయినా ఆయన ప్రజానురంజకంగా శాసించేవాడు కనుక ప్రజలందరి అభిప్రాయం తెలుసుకోవాలనుకుని ప్రజలందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి పౌరాజాన పదాజా అందరినీ పిలిపించాడు. అందరినీ పిలిపించి అందరితో సమావేశం ఏర్పాటు చేసి నేను తలకాలమైంది రాజ్య పరిపాలన చేసి ఛాయాయాం జరితమ్మయ ఈ తెల్లగొడు అంటే శ్వేత ఛత్రం సింహాసనానికి ఉంటుంది దాని నీడలోనే నా వయసంతా గడిచిపోయింది
అంతకాలం ఏంటంటే 60 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసిన వయసు అంతా గడిచిపోయింది. ఆ కుమారుణ్ణి యువరాజుగా చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏమిటి అని ప్రజలను అడిగాడు. అడిగితే ప్రజలందరూ కూడా, మేము కూడా అదే కోరుకుంటున్నామయ్యా, రామచంద్రుణ్ణి రాజుగా కావాలని ఇచ్చామహ కోరుకుంటున్నాం కదా మేము అన్నారు. అనగానే ఒక్కసారి దశరథుడు, రామునికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అనేటప్పటికే ప్రజలందరి కన్నులు కన్నీటితో నిండిపోయాయి. ఎందుకంటే కన్నీటితో నిండిపోయాయి, అనుమానం వేసింది దీనికి. వశిష్ఠుడిని అడిగాడు, ఏమండి నేను రాముణ్ణి రాజును చేస్తానంటే వాళ్ళందరూ వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, ఏంటి వీడికేం ఇష్టం లేదా అని. ఇష్టం లేక కాదయా, మరి ఎందుకోసమని అంటే, అభిషేకదినే భవిత్రీం, అభిషేకం రోజున రామచంద్రుడు సింహాసనం మీద కూర్చుంటే పుణ్యనది జలములతో అభిషేకం చేస్తూ ఉంటారు కదా, రామస్య కాంతి అభివీక్షితం అభిషేకదినే భవిత్రీం. పట్టాభిషేకం నాడు సింహాసనం మీద కూర్చున్న రామచంద్రుణ్ణి పట్టాభిషేకం అవుతుంటే చూడాలి అని ప్రజల కోరిక. కానీ అలా రామచంద్రుణ్ణి చూడాలి అంటే ఈ కన్నులతోటే కూడా చూడాలి. మరి ఈ కన్నులతో ఎన్ని పనికిరాని విషయాలను చూచామో మనం, మళ్ళీ రామచంద్రుని కూడా పాపిష్టి విషయములను చూచిన ఈ కన్నులతోటే చూస్తే ఏం బాగుంటుందో, ఆయనకేమైనా అబద్ధం జరుగుతుందేమో. మరేం చేయాలి, రామచంద్రుని చూడాలంటే ప్రక్షాళీయ నేత్రముగా వీక్షితం ఆదరేణ, ఒకసారి కళ్ళని కడిగేసుకుని అప్పుడు రామచంద్రుని చూద్దాం మనం ఏ దోషాలు అంటామని. అంటే ఆనందంతో వాళ్ళందరికీ కన్నీరు కారింది. కనుక ఈ కన్నీరు ఎలా ఉంది అంటే, బహుశా ప్రజలందరూ కన్నులను కడుపుకొని రామచంద్రుని చూడాలనుకుంటున్నారేమో అన్నట్లుగా ఉంది. భోజుడు చాలా అందంగా చంపు రామాయణంలో చెబుతాడు ఈ మాట, అందరూ ఇచ్చావా మేము కోరుకుంటున్నాయా రాముడు రాజు కావాలని అన్నారు. ఈ మాట విని దశరథుడు వశిష్ఠుణ్ణి, ఏమండి మాటవరసకైనా మర్యాద కోసమైనా అప్పుడే కంగారం వచ్చిందయ్యా, ఇంకా కొంతకాలం పాలించు అంటారేమో అనుకున్నాను, కానీ వీళ్ళందరూ మేము కోరుకుంటున్నామన్నారు అంటే, నేను అంత పాపిష్ట పరిపాలన చేశానా వాళ్ళనే అడిగేస్తాను. కానీ చిరంజీవి ధర్మేణ పృథ్వీ మనుషాసతి భవంతో దృష్టిమిచ్చంతి యువరాజం మమాత్మజం. ఏమంటే ఇంతకాలం నుంచి నేను రాజ్య పరిపాలన అనుశాసతి ఎప్పుడు నేను ప్రభువుని అనుకుని పాలించలేదు, మీకేది సుఖమో మిమ్మల్ని కనుక్కుని దానికి అనుగుణంగానే పరిపాలించాను, అలాంటివి మీరందరూ మా అబ్బాయి రాజు కావాలంటున్నారు అంటే, అప్పుడు ప్రజలందరూ రామచంద్రుని గుణములను వర్ణించి చెబుతారు. చెప్పినప్పుడు ఒక గుణం, యశమేషు మనుష్యాణం దృశ్యం భవతి దుఃఖిత, యశమేషు మనుష్యాణం ఎవరికైనా కష్టం కలిగిందంటే మిక్కిలి దుఃఖించే స్వభావం కలిగిన వాడు రామచంద్రుడు. ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి, ఎవరింట్లోనైనా ఎవరికైనా మేలు కలిగిందంటే ఉత్సవం చేసుకుంటున్నారంటే పితేవ పరితుష్యతి, కుమారుడికి మేలు కలిగితే, కుమారుడికి ఏదైనా పండగ సన్మానమో మరొకటో జరుగుతుంటే ఆ తండ్రి ఎంత ఆనందిస్తాడో అంత ఆనందాన్ని పొందుతాడు రామచంద్రుడు అని వర్ణించాడు. వర్ణించినప్పుడు రామచంద్రుడి కళ్యాణ గుణములను చెప్పమంటే ఆ పేరు కూడా వాల్మీకి మహర్షి పెట్టాడు, కళ్యాణ గుణాహ పుత్రస్య సంతితే అని. కళ్యాణ గుణం అంటే దుఃఖించడం కళ్యాణ గుణం అవుతుందా, శోకించడం కళ్యాణ గుణం అవుతుందా అంటే, శోకించడం చెడ్డది కాదు, దేని విషయంలో శోకిస్తున్నా అనేది ప్రజలు. రామచంద్రుడు ఎలాంటి వాడు, వ్యసనేషు మనుష్యాణ, లోకంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే యజమాని కూడా బాధపడడం దుఃఖించడం మనం చూస్తూ ఉంటాం. అలాగే దుఃఖిస్తున్నాడా రామచంద్రుడు, కాదు. తన వాళ్ళకి కష్టం కలిగితే దుఃఖించడం అనేది సామాన్యమైన ధర్మం. కానీ రామచంద్రుడు మనుష్యాణం వ్యసనేషు భృశం భవతి దుఃఖిత, మానవులలో ఎవరికి కష్టం కలిగింది అన్నా మిక్కిలి దుఃఖించేటటువంటి వాడు, ఇది కరుణ. వాల్మీకి మహర్షి రామాయణంలో చూపించిన కరుణ రామచంద్రుడిలోనే ఆ కరుణ కనబడుతుంది. ఎంత గొప్ప కరుణ కలిగిన వాడు రామచంద్రస్వామి, సుగ్రీవుడు బాధపడుతుంటే అతడి బాధను చూడలేక వాలి ఒక్క బాణంతో కొట్టుకారు, పడిపోయాడు వాలి, మరణించాడు. ఈ వాలి మీద కూడా సుగ్రీవుడు ఏడుస్తున్నాడు.
Anaya, Nishkaranga, and Jambukunana, Mata, and other than. And it is Christian, the Supreme Judge, Ramachandra. Ramachandra, Manasuru, Okavana, Baita Kamata, and the Mata with bed, Sakin, the Supreme Judge. Here comes the Kamsukantano. So Kamina, the Kamina, and he goes with an Akura day. If you pray the Supreme to Kishnado, Ramachandra goes to Kishnata. Ramachandra goes to Kishnadandi. I am there, another volunteer is another Christian. In a jumping out, even into the Christian Adu, Saman, Asoka, Gabustaha, under the Almighty Marshi. Supreme, Saman, Asoka, Kaligina, Ramachandra, the Kinchenu, Saman, Asoka, Alutunu, Okavada, and the Sagaranga, Okanlo, Kanu, Buddha, and the Kalyan, Pitukuna Kanu, Putina Kanirun, Yadok with the Wawandani. Valmiki Maharshi, Telugu, Avadana, Gangar Pandi, Antaremoni, Tanu Varnishtu, Oka Mata Vettadu, Sannivesamlo. Sanjata Bashpah, Paraviramta, Ramo Muhurtam Vimanabhuva. Sanjata Bashpah, Lessaga Puttina Kannitini Peligina Vadu, Ramudu Dukkhinchanu. Puttina Kanniru, Annu. Indu Vandu Dukkhangal, Indu Ramachandra Niki. Sukriyudi Sokani Juchi, Ayo Sukriva, Mianagarantani, Tepremunda, Epuru, Epurjumta, Epurjumta, and Tepame, the Council of Gunakanin and Saharin Janu, Nikin Teprema, Nagar Midundan, the Listen and Jampera and Nagada, Nikantakastangal in Janava, and the Kastangal in the Ani, other Dukkani Juchi, Tatboleka, Tanapura. Dukkhinchi Ramo Muhurtam Vimanabhu and Varnista Valmiki Maharshi. Idi Prajalu Cheptunnaru. Vyasaneshu Manushyanam Bhrisham Bhavati Dukkhitaha. Lokamlo Evarikaina Sokam Kaligindi Kashtam Kaligindi Ante Bhrisham Bhavati Dukkhitaha. Sala Valmiki Maharshi Padaprayogame Atyadbhutam. Kanikandi Rasindi Saraswati Devi Adochinayana Sadvataha. Arthapascha, Nene Untanu, Undu, Yala Srotani Chepite, Bhavamu Pandi, Rasamulani Nindi, Untundo, Ala, Nuanuko Kundane, Andro, Rasadhava, Pushti Kalila, Nen Untanu, Nurasai Kavianlo, Ekada, Andutamane, the Undadu, Asatamane, the Undadu, and Varamichi, Tane, Andro, Cherukundi, Gayatri, Mantram. వచ్చి నేను నీ రామాయణంలో కుదురుకుంటానయ్యా అని 24000 శ్లోకములు ప్రతి ఈ శ్లోకములకు మొదటి అక్షరంగా గాయత్రి మంత్రం వచ్చి 24 అక్షరములు అక్కడ ఆవర్తబడి ఉన్నాయి తపస్వాధ్యాయనరకం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిబ్రచ్చ వాల్మీకి ముని పుంగవ మొదటి శ్లోకం రామాయణానికి గాయత్రి మంత్రమే వచ్చి నిండి ఉంది రామాయణ కావ్యం అంటే అంత గొప్ప కావ్యం కనుకనే అందులో ప్రతి శబ్దమునకు ఎక్కడైనా సాధారణంగా లోకంలో కవులు కవిత్వం చేసినప్పుడు ఆ శ్లోకాన్ని రాసినప్పుడు శ్లోకములకు ఎన్ని అక్షరములు ఉండాలో అంతకంటే తక్కువ అక్షరములలోనే తామనుకున్న భావం వచ్చేసినప్పుడు మరిక ఆ శ్లోకాన్ని ఎలా నింపాలో తెలియనప్పుడు తూ చ అది ఇలాంటి అక్షరాలను ప్రయోగిస్తూ ఉంటారు పాద పూరణం కోసమని కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడ తూ వచ్చినా ఎక్కడ చ వచ్చినా దానిలో ఏదో ఒక అద్భుతమైనటువంటి రసం ఇమిడి ఉంటుంది ఒక భావన ఇమిడి ఉంటుంది అలా కుదుర్చుకున్నటువంటి కార్యం కనుకనే ప్రతిపదము అర్థవంతమే ఏమంటున్నారు ప్రజలు భృశం భవతి దుఃఖితః ఒక కష్టం కలిగింది దుఃఖిస్తున్నాడు రామచంద్రుడు వచ్చేటప్పుడు ఓరడిస్తున్నాడు అతనికి కలిగిన కష్టాన్ని చూచి దుఃఖాన్ని చూచి
రామచంద్రుడు దుఃఖిస్తున్నాడు. ఎలా ఉంది దుఃఖం అంటే, అసలు దుఃఖం కలిగిన వాడు ఎవడు? వాడు దెబ్బడి వాడు కొంచెం ఓర్చుకుని రామచంద్రుడు చూసి రామచంద్రుడు ఏమైపోతాడు అనుకుని, రామచంద్ర ఉడుకో ఉడుకో ఏం చేస్తానులే, వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతారు మళ్ళీ తిరిగి వస్తారా, మనం ఏమైనా ఆపగలం ఇంక దుఃఖించడని రామచంద్రుడిని ఓదార్చాడు. ఆ స్థాయిలో పురుషం భవతి దుఃఖిత దుఃఖిస్తాడు. అది మాత్రమే కాదు, భవతి దుఃఖిత అంటాడు వాల్మీకి మహర్షి. భవతి దుఃఖిత అంటే అర్థం ఏంటి? వర్తమాన కాలిక క్రియాపద ప్రయోగం భవతి అని. ఏ దుఃఖిస్తూనే ఉంటాడు అంటే, వీడు వీడికి కలిగిన కష్టాన్ని ఏనాడైనా మరచిపోయి మళ్ళా సుఖంగా తిరిగి తిరిగేస్తే తిరిగేయచ్చు. ఇది రామచంద్రస్వామి యొక్క దివ్యమైన కరుణ. జటాయు మహారాజు ఆయన రామచంద్రుని కోసమనే ప్రాణాలను విడిచిపెట్టి ఆయనకు సంస్కారం చేసిన తర్వాత, దదాహ రామ ధర్మాత్మ స్వబంధుమిర దుఃఖిత. జటాయుకి సంస్కారం చేసిన తర్వాత రామచంద్రుడు ఏదో విధి మన కోసమని ప్రాణాలు విడిచిపెట్టాడు, అరణ్యంలో ఎవరున్నారు మనమే సంస్కారం చేద్దాం అని అది విధి అనుకుని సంస్కారం చేసిన వాడు కాదు. ప్రేమతో తన తండ్రికి తాను సంస్కారం చెయ్యలేకపోయానే అనే లోటు తీరే రీతిగా ఇతడికి సంస్కారం చేసి చేసిన తరువాత స్వబంధువు దుఃఖిత. దగ్గర కావలసిన బంధువులు ఎవరైనా మరణిస్తే ఎలా దుఃఖిస్తారో అలా దుఃఖించాడు రామచంద్రుడు అని చెప్పాడు. ఇది కరుణ రసం అంటే, రామచంద్రునిలో కరుణ నిండి ఉంది. మరి ఆ రామచంద్రుని వర్ణించిన కావ్యం రామాయణం. ఈ రామాయణాన్ని నారద మహర్షి ద్వారా సంక్షేపంగా విన్నవాడు వాల్మీకి మహర్షి. కనుక ఈయన హృదయమంతా కరుణతో నిండిపోయి ఉంది కనుక వాల్మీకి రామాయణాన్ని అనుగ్రహించాడంటే రామ కథ ఎట్లాంటిదండి? రామాయణంలో ఏ రసం ప్రధానం? ప్రవభూతి ఏకోరస కరుణయేవ నిమిత్త భేదాతు అంటాడు. అసలు కరుణయే ప్రధానమైన రసం. ఆ రసాన్ని పోషించడం కోసమని కరుణ అంటే అలాంటిదిట సముద్రం లాంటిది ఉంది. సముద్రంలో నీళ్లు కెరటాలు ఒడ్డును కొడుతూ ఉంటాయి. కొడుతుంటే ఆ కెరటాలు ఒడ్డును కొట్టినప్పుడల్లా నురుగ వస్తూ ఉంటుంది. ఈ నురుగ ఏంటి? ఆ కెరటాలు ఏమిటి? ఆ లోపల అగాధంగా ఉన్న సముద్రం ఏమిటి? ఇవన్నీ ఆ జలంలో భాగాలే, వేరు కాదు. ఆ జలంలో భాగములే అలా అలా కనిపిస్తున్నాయి. అలాగే కరుణ అనేటటువంటిది వివిధ రూపములను సంతరించుకున్నప్పుడు మిగతా రసములుగా మనకు కనబడుతుంది. ప్రధానమైనటువంటిది కరుణ అని వర్ణిస్తారు. అది ఆయన యొక్క అభిప్రాయం. ఆది ఉత్తర రామచరితాన్ని రాస్తున్నాడు కనుక ఆయన, మరి ఉత్తర రామచరితంలో కరుణయే ప్రధానమైనటువంటి రసం కనుక తాను ఏ రసాన్ని అభివ్యక్తం చేయదలుచుకున్నాడో దానికి ప్రాధాన్యాన్ని చెప్పడం అనేది ఆయన బాధ్యత కనుక కరుణ రసాన్ని గొప్పగా చెబుతాడు. మానవునిలో ఎన్ని గుణములున్నా కరుణ అనేది కనుక ఆ వ్యక్తిలో లేకపోతే ఆ జీవితం వలన లోకానికి ఏమి ప్రయోజనం లేదు. ఎంతసేపు తను తన క్షేమం చూసుకోవడంతో సరిపోతుంది, తనకు లేదని బాధపడడంతో సరిపోతుంది కానీ లోకాన్ని గురించి ఆలోచించడు, లోకాన్ని గురించి ఏ పనిని చేయడు. కనుక కరుణ అనేది ప్రధానమైనటువంటిది. శ్రీరామాయణంలో అసలు ఆ కరుణ కలిగిన వాడు అవడం చేతనే వాల్మీకి మహర్షి చేత ఇంత గొప్ప కావ్యానికి మూల శ్లోకం మానిషాద అనేటటువంటి శ్లోకం తెలుపబడింది. కనుక రామాయణంలో వాల్మీకియే కరుణ రసానికి ప్రధానమైన భూమిక. ఇక ఆయన రచించిన రామాయణంలో అనేక పాత్రలు ఈ కరుణ రసాన్ని పోషించినటువంటి పాత్రలు కనబడతాయి మనకి.